అందరికి నమస్కారం. చాలా ఆనందంగా ఉంది గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది ఆయన ఐడియానే. మేము మొన్న మనం మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు. దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేద్దాం అన్నా. ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడతాం. బట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోము. ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది, అది నాకు తెలీదు. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది, అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు, దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్, ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే. వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ సార్, జస్ట్ లవ్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఆయన నాకు ఇది చెప్పలేదు కానీ నాకు తెలుసు, ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. అది థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు, అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు.